సహోదరి సహోదరా, దేవుడిని పట్ల విలువైన తలంపులు, శ్రేష్టమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన బహు ఐశ్వర్యవంతుడు. ఈ ప్రపంచమంతా తనదే. ఈ ప్రపంచంలో ఉన్న సమస్తము దేవునివే. ఆయనకున్న ప్రతి అవసరాన్ని తీర్చగలడు. నీకున్న ప్రతి అక్కరను తీర్చగలడు. నీకున్న ఆరోగ్య సమస్యలను ఆయన కుదర్చగలడు. నీ అప్పుల బాధను ఆయన తీర్చగలడు. నువ్వు కలిగిన అవమానాలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టగలడు. రోజు నువ్వు ఉన్నటువంటి ఆపదలో నుంచి నేను బయటికి తీసుకురాగలడు. కానీ నువ్వు రుజువు చేయాలి కదా, నువ్వు నిరూపించాలి కదా, నేను మార్పు చెందాను, నేను పాపిష్టి వాడిని కాదు, పాపంలో జీవిస్తున్న వాడిని కాదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాడిని కాదు, నేను నీ అనుకూలంగా జీవిస్తున్న వాడిని, నేను ఆత్మీయుణ్ణి, పరిశుద్ధంగా నిరూపించాలి కదా. నువ్వు దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు, ఆయన కళ్ళల్లో నువ్వు పడినప్పుడు నిరూపించాలి కదా. ఆయన నిన్ను చూసినప్పుడు తాగుతూ కనిపిస్తే, ఆయన నిన్ను చూసినప్పుడు తగాదాలతో నిండిపోయి కనిపిస్తే, ఆయన నిన్ను నీ భర్తను, నిన్ను నీ భార్యను చూసినప్పుడు తండుకుంటూ కనిపిస్తే, తిట్టుకుంటూ కనిపిస్తే, కొట్టుకుంటూ కనిపిస్తే ఎలా దీవిస్తాడు చెప్పండి? అన్యాయం చేస్తూ కనిపిస్తే, అపవిత్రమైన వాటిని చూస్తూ కనిపిస్తే, అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకొని జీవించడం చూస్తే ఎలా దీవిస్తాడు చెప్పండి? ఆయన పరీక్షిస్తున్నాడు. కారణం తెలుసా? నిన్ను దీవించాలని, తాను దాచిపెట్టినదంతా కూడా నీకు ఇవ్వాలని దేవుడు ఈరోజు నిన్ను పరీక్షిస్తున్నాడు. మార్పును చూపించగలవా? ప్రభు నీకు తెలుసు కదా, ప్రభు పోయిన సంవత్సరం ఎంత దుర్మార్గంగా జీవించానో, కానీ ఈరోజు నేను తెలుసు కదా ప్రభు నేను ఎంత నీతిగా జీవిస్తున్నానో, మార్పును చూపించగలవా? ప్రభు అంతకుముందు ఎంత దుర్మార్గంగా జీవించానో, దుష్టునిగా జీవించానో, త్రాగుబోతుగా తిరుగుబోతుగా జీవించాను, ఈరోజు ఎంతో నమ్మకంగా యథార్థంగా ఒక మంచి తండ్రిగా భర్తగా జీవిస్తున్నాను తెలుసు కదా ప్రభు, చెప్పగలవా? నేను ఎంత గయ్యాలి దానో, ఎంత దుర్మార్గురాలనో, ఏ విధంగా నా కుటుంబాన్ని కూల్చేసుకున్నానో నీకు తెలుసు కదా ప్రభు గతంలో. కానీ ఈరోజు నేను ఎంతో నమ్మకంగా యథార్థంగా కుటుంబాన్ని కట్టుకుంటున్నానో నువ్వు చూస్తున్నావు కదా ప్రభు, చెప్పగలవా? మా అమ్మని మోసం చేశా, మా నాన్నని మోసం చేశా, ఇంట్లో ఉన్న అందరినీ మోసం చేశా, వాళ్ళని ఏడిపించేశాను, కానీ ప్రభు ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా నాలో వచ్చిన మార్పును, యవన ప్రాయాన్ని కాపాడుకుంటున్నాను, యథార్థంగా జీవిస్తున్నా, నీకు తెలుసు కదా ప్రభు, చెప్పగలవా? దయచేసి వినండి. దేవుడి కోసం ఆశీర్వాదాలు దాచిపెట్టాడు, అవన్నీ కూడా నీకోసమే. అవి నీకు ఇవ్వాలి అంటే నువ్వు నిరూపించాలి కదా నీలో మార్పు వచ్చిందని, నువ్వు చూపించాలి కదా నీలో పరిపక్వత వచ్చిందని, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావని. ఈరోజే ఒకవేళ దేవుడిని పరీక్షిస్తే నీ పరిస్థితి ఏమిటి? ప్రార్థన చేద్దాం. రండి, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, దీవించాలి, హెచ్చించాలి ఆశ కలిగి ఉన్నారు. కానీ మేము నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగినటువంటి మార్పును క్రియల్లో చూపించాలి కదా. నీ దీవెనలు పొందుకోవడానికి అర్హమైన జీవితాన్ని కనపరచాలి కదా. అదే కదా నీ తాపత్రయం. అయ్యా, నువ్వు ఆశించిన ఆత్మీయత నాలో, మాలో కనిపించులాగున సహాయం చేయండి. మీరు మా కోసం దాచిపెట్టిన సకల ఆశీర్వాదాలు నేను సమృద్ధిగా అనుభవించడానికి తగినటువంటి ఆత్మీయత నాకు దయచేయి నాయన, మాకు దయచేయి ప్రభువా. మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగిన యోగ్యత మాలో లేకపోయినట్లయితే మేము దీవించబడడం సాధ్యం కాదు. ఆ లోపములను ప్రభువా మా నుంచి దూరం చేసి మీరు ఆశించిన బ్రతుకు దయచేయమని, మా దేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను ప్రభువా ఈ కరోనా వైరస్ విపత్తు నుంచి విడిపించి త్వరగా విముక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందించిన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే లైక్ చేయండి,
ఈ అద్భుతమైన సందేశం ప్రతిరోజు చూడాలని ఆశపడుతున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10 మందికి ఈ సందేశాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.